రాజేంద్రన్న గారి నాయకత్వం, రాజేంద్రన్న గారి నాయకత్వం, రాజేంద్రన్న గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, రాజేంద్రన్న గారి నాయకత్వం, గోపాలన్న గారి నాయకత్వం, రాజేంద్రన్న గారి నాయకత్వం. ఎగిసిపడ్డ ఉద్యమాన్ని నడిపినటువంటి సంఘం జిహెచ్ఎంసి కార్మిక సంఘం. ఆనాడు గోపాల్ గారి నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే జెండా ఎగరవేసి స్వయంగా మీ ఆఫీస్కే కేసీఆర్ గారు వచ్చి శాలువ కప్పి గోపాల్ గారిని అభినందించింది. తెలంగాణ ఉద్యమంలో గోపాలు, గోపాల్ మిత్ర బృందం, జిహెచ్ఎంసి కార్మికుల యొక్క త్యాగం మరవలేని అని చెప్పారని చెప్పింది. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో కార్మిక వర్గం అంతా కూడా తన జీత భత్యాల కోసం, వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేస్తే ఇక్కడ సమ్మెలు చెల్లవు, ఇక్కడ కొనసాగుతుంది కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ ఉద్యమాలకు, చైతన్యానికి, సంఘాలకు తావు లేదు, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే ఒక పని అనే పద్ధతుల పట రాచరికాని కంటే చక్రవర్తి కంటే కూడా మన మీద దౌర్జన్యం చేసే సందర్భాన్ని మనం మర్చిపోలే. ఇవాళ కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జీతభత్యాలు కూడా పేరుకేమో దేశంలోనే అతి ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్తాడు. ఇవాళ ఈ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ బొంబాయి నగరం అని అయితే మనం చెప్పుకుంటూ ఉంటాము. బొంబాయి నగరానికంటే కూడా హైదరాబాద్లో ప్రతి వ్యక్తి పర్క్యాపిట ఇన్కమ్ ఎక్కువ అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు, ఇవాళ మొత్తం దేశంలో తాగుడు ద్వారా, లిక్కర్ సీసాల ద్వారా అతి ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న రాష్ట్రం కూడా తెలంగాణనే. 4 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రం 45,000 కోట్ల రూపాయలు ఆదాయం ఈ సంవత్సరం వస్తున్నట్టుగా పేపర్లు చెప్తా ఉన్నాయి. మేము అనుకున్న 42,000 కోట్లే అని చెప్పి, కానీ ఇవాళ 45,000 కోట్ల రూపాయలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇంత పెద్ద ధనిక రాష్ట్రంలో పరిక్యాప్ట ఎక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలో ఇవాళ పనిచేసేటువంటి కార్మికులకు కానీ, పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ పక్క రాష్ట్రంలాగా కూడా జీతాలు ఇవ్వకుండా ఎట్టి చాకరి చేయించుకొని అణిచివేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు.